ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై సతతం. నమక్కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణ ప్రియాయై సతతం. మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః హరిభక్తిప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతుదేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమునివ్వగలిగినది సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాతస్తన స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డలైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో.